కాసేపట్లో చంద్రబాబు కర్నూలు జిల్లా రానున్నారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. చంద్రబాబు ప్రాజెక్టుల బాటకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్, కాసేపట్లో టీడీపీ చీఫ్ చంద్రబాబు కర్నూలు ఓర్వకల్ ఎయిర్పోర్ట్కు చేరుకోబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నివాసం నుంచి కర్నూలు బయలుదేరాడు. ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు పెన్నాటు వంశధార వరకు ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈ 4 రోజుల పాటు రాయలసీమలోని 4 జిల్లాల్లో కూడా చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనతో పాటు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ముందుగా ఈరోజు కాసేపట్లో ఓర్వకల్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత చంద్రబాబు నందికొట్కూరులో రోడ్ షో బహిరంగ సభ కూడా ఉంటుంది. అక్కడ నుంచి మచ్చుమరు ప్రాజెక్టు వద్దకు వెళ్తారు. అలాగే బంకచర్ల ఆ ప్రాజెక్టు దగ్గరకు వెళ్ళి కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రాజెక్టులను ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఈ 4 ఏళ్ల కాలంలో ఏ విధంగా నిర్లక్ష్యం చేసింది ఏంటి అనేది కూడా ఫోటో ఎగ్జిబిషన్తో పాటు ఒక మీడియా సమావేశాన్ని కూడా ప్రాజెక్టు దగ్గర చంద్రబాబు నిర్వహించబోతున్నారు. పూర్తిగా ఈరోజు నందికొట్కూరులో సభ, రోడ్ షో, బహిరంగ సభ తర్వాత ఈ 2 ప్రాజెక్టుల తర్వాత ఈ రోజు రాత్రికి చంద్రబాబు జమ్మలమడుగు చేరుకుంటారు. జమ్మలమడుగులో ఈరోజు రాత్రికి బస్ చేసిన చంద్రబాబు రేపు పులివెందుల్లో సీఎం జగన్ సొంత ఇలాక అయిన పులివెందుల్లో రోడ్ షో ఉంది. అలాగే పులివెందుల పూలంగళ్ళ సెంటర్లో బహిరంగ సభ కూడా చంద్రబాబు నిర్వహించబోతున్నారు. రేపు గండికోట రిజర్వాయర్ దగ్గర కూడా చంద్రబాబు వెళ్లి అక్కడ ప్రాజెక్టు పనులను కూడా పరిశీలిస్తారు. పూర్తిగా 4 రోజుల క్రితమే పూర్తిగా అమరావతిలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానం ద్వారా జరిగే ప్రయోజనాలేంటి అనేది కూడా పూర్తిగా ఆయన మీడియా సమావేశాలు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు గత టీడీపీ హయాంలో 2014-19 రాయలసీమ ప్రాజెక్టులకు కానివచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టులకు తెలుగుదేశం అధికారంలో ఉండగా 8,000 కోట్లు ఖర్చు పెట్టింది, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఈ 4 ఏళ్ల కాలంలో ఎంత ఖర్చు చేసింది ఏంటి అనేది కూడా పూర్తిగా వివరించారు. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి 10 రోజుల పాటు పెన్నాటు వంశధార అంటూ ప్రతిరోజు ఒక్కొక్క ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి ఆ ప్రాజెక్టు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా ప్రజలకు వివరించబోతున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో పాటు మిగతా రైతు సంఘం నాయకులు కూడా చేరుకున్నారు. మనతో మాట్లాడడానికి రైతు విభాగం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడండి. చెప్పండి, ఈ రోజు నుంచి పెన్నాటు వంశధార మీ అధినేత వెళ్ళబోతా ఉన్నారు, ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? ఈరోజు రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ కూడా పడకేసినాయి. మొత్తం వ్యవసాయానికి నీరు ప్రాణాధారం. అలాంటి నీటిని అంటే గలగల పారేటువంటి జీవనదులు ఉన్నాయి. గోదావరి, కృష్ణ, పెన్న, వంశధార, నాగావళి, దాంతోపాటుగా చిన్న చిత్తగా ఇంకో 60 నదుల వరకు కూడా ఉన్నాయి. ఈ నదులన్నీ కూడా నీళ్ళన్నీ కూడా సముద్రం పాలైపోతా ఉన్నాయి. దానిలో నుంచి దాన్ని ఒడిసిపట్టి భూములకు అందించాలి అనేటువంటి తలంపుతోటి నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ ప్రాజెక్టుల నిర్మాణం అనేది పూర్తి చేయడం జరుగుతూ ఉంది. 2014 నుంచి 2019 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ బడ్జెట్ ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా 64,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ప్రాధాన్యత క్రమంలో 24 ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది. మిగతా వాటన్నింటినీ ప్రోగ్రెస్లో పెట్టడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 2 మాసాలు గడిచిపోయింది. ఈ రోజుకి ఆయన అదనంగా 1 ఎకరా భూమికి నీళ్లిచ్చేదానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో నీటి ప్రాధాన్యతను వివరిస్తూ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుల దుస్థితి నాడు ఏ విధంగా ఉంది, నేడు ఏంటి పరిస్థితి, రైతులకు ఒక మేలుకొల్పు, రాష్ట్రానికి ఒక మేలుకొల్పు కోసం ఈరోజు మా పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో మొదలు పెట్టుకొని మొత్తం కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, అదేవిధంగా ఉత్తరాంధ్రకు వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అనకాపల్లి, పోలవరం, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే హీరమండలం ప్రాజెక్టు ఉందో అక్కడ దీన్ని క్లోజ్ చేస్తారు. ఈరోజు ముచ్చుమరుతో ప్రారంభించి హీరమండలంతో క్లోజ్ అవుతుంది. ఇది 10 రోజుల పాటు కూడా ఈ యాత్ర జరుగుతూ ఉంటుంది నాన్స్టాప్గా. దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇక్కడున్నటువంటి నీటి వనరుల్ని, నీటి ప్రాధాన్యతని ప్రజానీకం దృష్టికి తీసుకొని రావడం, ఈరోజు ప్రభుత్వం బాధ్యత లేనితనాన్ని కూడా ప్రజలకు తెలియజేయటం అనేది దీంట్లో ముఖ్యాంశంగా ఉంది. మాది రైతు ప్రభుత్వము, ప్రాజెక్టులు కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నాం, రైతులకు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం అని మంత్రులు చెప్తా ఉన్నారు. మంత్రులకి కనీసం ఆ ప్రాజెక్టుల మీద కనీసమైనటువంటి ప్రాథమిక అవగాహన కూడా లేదు. నిన్న మొన్నట్లోనే మనకు అర్థమైంది, ఈ రోజు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారికి క్యూచెక్ అంటే ఏమిటి,
టీఎంసీ అంటే ఏమిటి అనేటువంటి ప్రాథమిక అవగాహన కూడా లేనటువంటి వ్యక్తి ఈరోజు మనకి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. మనం చూసాం కదా, పోలవరానికి సంబంధించి నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టును కూడా ఈరోజు అడకెక్కించే పరిస్థితి. నిర్మాణాలు ఎక్కడా కూడా జరగటం లేదు. ఇది రైతు ప్రభుత్వం కాదు, రైతు ద్రోహి జగన్ రెడ్డి, రైతు వ్యతిరేక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. దీనివల్ల రైతాంగానికి ఏ విధమైనటువంటి మేలు చేసేటువంటి అవకాశం కూడా లేదు. చూస్తానే కదా, పూర్తిగా అంటే కాసేపట్లో చంద్రబాబు చేరుకోబోతున్న నేపథ్యంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ కూడా ఓర్వకల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి చంద్రబాబు బయలుదేరి నందికొట్కూరులో రోడ్ షో, బహిరంగ సభ తర్వాత ముచ్చుమర్రి, అలాగే బంకచర్ల ప్రాజెక్టులను సందర్శించి నైట్ జమ్మలమడుగు చేరు. పూర్తిగా ఈ 10 రోజుల పాటు కేవలం ఎందుకంటే రాష్ట్ర రైతాంగం కానివచ్చు, రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం అధికారంలో ఉండగా ఎంత అభివృద్ధి చేసింది, నదుల అనుసంధానానికి ఎటువంటి ప్రయత్నాలు చేసింది, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఈ 4 ఏళ్ల కాలంలో ప్రాజెక్టులను ఏ విధంగా నిర్లక్ష్యం చేసింది ఏంటి అనేది కూడా చంద్రబాబు నేరుగా దగ్గరుండి ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నిలిచిపోయిన పనులను పరిశీలించడంతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలియజేయబోతా ఉన్నారు. ఒక ఏదైతే ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రాజెక్టు దగ్గరికి వెళ్లే ముందే ఆ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించడంతో పాటు రోడ్ షో కూడా చంద్రబాబు నిర్వహించిన తర్వాత ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్తో పాటు అక్కడ ఒక మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించబోతారు. ఈ 10 రోజుల పాటు చంద్రబాబు ఉండవల్లి రెసిడెన్స్ కానివచ్చు, హైదరాబాద్ రెసిడెన్స్, ఎక్కడికి వెళ్లకుండా 10 రోజుల పాటు ప్రాజెక్టుల వద్దకు వెళ్లి, 10 జిల్లాల్లోని ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పరిశీలించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో చంద్రబాబు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు. మధుస్వ